Hi friends, welcome to my channel. Iroju Sorakayya Pappu ela ready chesukovalo chuddam friends. Chala simple ga chesukovachu oka 5 nimshallo. Munduga cooker teeskoni dantloki oka cuppu kandipappu teeskovali friends. Kandipappuna fresh ga kadukkovali. Idi oori pappu friends. Anduke ila pottu pottuga undi. Taste kuda chala baaguntundi. Indulo chinna onion veskovali cut chesukoni koncham chintapandu ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సోరకాయని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ salt వేసుకున్నాను salt వేసుకున్న తర్వాత చిటికెడ పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల తొందరగా పప్పు అనేది కుక్ అవుతుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి గరిటె తోటి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు విజిల్ కి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ అవనివ్వాలి అలా అయితే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు గరిటె తోటి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి లేకపోతే అలా అయినా ఉంచుకోవచ్చు కొందరికి అలా ఇష్టం ఉండదు కాబట్టి ఇలా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు సరిపోతే అవసరం లేదు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపుకు పెట్టేసుకోవడమే స్టవ్ పై ఒక pan పెట్టేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అదే విధంగా ఆవాలను యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వీటన్నిటిని ఎర్రగా వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం చిటికెడంత పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పులోకి ఈ పోపును వేసేయడమే ఇప్పుడు పప్పులోకి ఈ పోపును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు అనేది రెడీ అయిపోయినట్టే ఒక 5 నిమిషస్ లోకి ఇది రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్